नमस्ते टी कांग्रेस राजकीय व्यूहालकु बेंगलूरु अड्डगा मारिंदा घर वापसी पेर तो रेवंत चेस्तुन्न कार्यक्रम अंत बेंगलूरु केंद्रंगा नडुस्तुंदा बीजेपी बीआरएस लकु समाचारं लीक अवकुंडा कांग्रेस जाग्रत पड़तुंदा बेंगलूरु राजकीय व्यूहंलो डीके भागस्वाम्यं एंत वाच दिस R24 स्पेशल వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి రావాలంటే ముందు సీనియర్లంతా ఏకతాటిపైకి రావాలి. ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రేతో పాటు అధిష్టానంలోని కీలక నేతలు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ డికే శివకుమార్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. సీనియర్ల మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటులు చేయడంలో బిజీగా ఉన్నారు. చాలా మంది సీనియర్లు విభేదాలను సర్దుబాటు చేసుకునే పనిలో ఉంటే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో రకమైన బిజీలో కూడా ఉన్నారట. రేవంత్ పక్కాగా ప్లాన్ చేస్తున్న విషయం ఏంటంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి సీనియర్లు గట్టి నేతలను లాగేటం. అవకాశం ఉంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని లేకపోతే అధికారంలోకి రాగానే కీలకమైన పోస్ట్ ఇస్తామని హామీ ఇస్తున్నారట. బీఆర్ఎస్ బీజేపీలోని అసంతృప్తులకు గాలమేయటం వాళ్ళను కాంగ్రెస్ లోకి లాక్కోటమే టార్గెట్ గా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి బెంగళూరు వేదికగా మంతనాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ బీజేపీలోని అసంతృప్తులతో మాట్లాడడానికి బెంగళూరే సరైన వేదికగా కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసినట్లుగా సమాచారం. బెంగళూరులో డీకే ఆధ్వర్యంలోనే చర్చలు జరుగుతున్నాయట. బెంగళూరే ఎందుకంటే హైదరాబాద్లో అయితే వెంటనే విషయం లీక్ అయిపోతుందని కాంగ్రెస్ అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ బీజేపీలోని అసంతృప్తుల్లో ఎక్కువ మంది ఏదో వ్యాపారంలో బిజీగా ఉంటున్నవారే కాబట్టి వ్యాపారాలపై బెంగళూరు చెన్నైలకు వెళ్ళటం మామూలే. కాబట్టి ఏదో వ్యాపారం మీద బెంగళూరు వెళ్ళినట్లుగా వెళ్ళి అక్కడే మంతనాలు చేస్తున్నారట. సమాచారం ముందుగా లీక్ అయితే కేసీఆర్ అండ్ కో అలర్ట్ అవుతారని అలాంటి సీన్ రాకుండా అసంతృప్తులతో భేటీకి బెంగళూరును వేదికగా చేసుకున్నారట. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి భేటీ అవ్వటానికి ఎలాంటి భయం అవసరం లేదు. ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం ముందు చూపుతో మంచి వేదికనే ఎంచుకుందని సటైర్లు పెళ్తున్నాయి. తొందరలోనే కాంగ్రెస్లో చేరబోతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుల్ల దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళంతా బెంగళూరులోనే చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తానికి ఆపరేషన్ బెంగళూరు కాంగ్రెస్ను విజయ తీరాలకు చేరుస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.